हे गाइस वेलकम टू अवर चैनल इवाल्टि मन वीडियो बेबी स्किन कलर इंप्रूवमेंट कोसम ओक मंची टिप तो मी मुंदुकु वच्चेसानु। मुंदुगा बिय्यं पिंडि तीसुकुंटुन्नानंडि। इक्कड मिक्सी जार तीसुकोनि दांट्लोकि 1-1.5 स्पून्ल वरकु बिय्यं पिंडि तीसुकुंटुन्नानंडि। दीन्नि मीरु एक्कुव क्वांटिटी किंद कूडा स्टोर चेसि पेट्टुकोवच्चु, लेदंटे इलाग मनकि एप्पटिकप्पुडु यूज चेसुकोवच्चु अन्नमाट चेसुकोनि। सो मन वीडियो वे मुझे मन ान कहना क्रोत वी चूंतना लेकिन इप्डा सब्सक्रैब् चुस्कना सब्सक्रैब् चुस्कनी पक्ने वाचने बेल ईका ऐक्टेटी अला वीडियो चला यूजफुटी लाइक इच्छे दींट बिह्य पिंड वेसको चूसरा बिह्य पिंड तरवा नागू बादम पुपल वेस्तना बादम पुपल अलगे बिह्य पिंड नैन कावे बिह्य कोई बट इंका फास्ट మంచిగా మనకి ఇక్కడ పలుకులు అవి లేకుండా ఉండటం కోసం నేను ఇక్కడ బియ్యం పిండి మాత్రమే తీసుకున్నాను అన్నమాట। సో ఈ రెండు కూడా తీసేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి। ఈ మూడు ఇంగ్రీడియెంట్స్ కూడా వేసుకుని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి। చాలా ఫైన్ గా అవ్వాలన్నమాట పౌడర్ అనేది, చాలా అంటే చాలా ఫైన్ గా పౌడర్ అయితే కావాలి। ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఎక్కడ కూడా మనకి పలుకులు లాంటివి రవ్వ లాంటిది ఉండకూడదన్నమాట, ఉంటే పిల్లల స్కిన్ కి అది ర్యాషెస్ లాగా గీసుకుంటాయి, మనము నలుగు పెట్టే ప్రాసెస్ లో గీసుకుంటాయి అన్నమాట। అందుకని మనం చాలా జాగృతగా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఎంత స్మూత్ గా అనేది ఉందో మనకి। మీకు ఇంకా ఏమైనా డౌట్ గా ఉంటే కొంచెం జల్లించుకోవడానికి అయితే ట్రై చేసేసేయండి। ఇప్పుడు దీని పక్కకి తీసుకొని ఒక బౌల్ తీసుకుంటున్నాను గాయ్స్, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనకి అప్పటికప్పుడు ఎంత కావాలి చూసుకొని వేసుకోవాలండి। యాక్చువల్ గా మనము ఒకేసారి ప్రిపేర్ చేసుకొని చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చండి దీన్ని, లేదు మాకు ఓపికగా ఉంది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటామన్నా చేసుకోవచ్చు అన్నమాట। సో నేను ఇక్కడ మనకి కావాల్సింది కొంచెం తీసేసుకున్నాను। యాక్చువల్ గా మనం ఎప్పటికప్పుడు చేయలేం కాబట్టి కొంచెం స్టోర్ చేసుకుంటేనే బెటర్ అండి। తర్వాత దీంట్లోకి ఇది మిక్స్ చేసుకోవడానికి పాలని తీసుకుంటున్నానండి, పాలతో మిక్స్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి అన్నమాట, కలర్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి। సో ఈ మూడు కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా కలర్ ఇంప్రూవ్ అవడానికి యూస్ అవుతుంది, చాలా త్వరగా కూడా యూస్ అవుతుందండి। మీరు ఇది వారంలో ఒక 2-3 టైమ్స్ గనుక చేసినట్టైతే, ఇప్పుడు నేను చూపిస్తాను ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది, యూస్ చేసినట్టైతే మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి అన్నమాట। మీరు ఎంత చిన్న బేబీ దగ్గర నుంచి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు, అంటే 1 మంత్ బేబీ దగ్గర నుంచి కూడా మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట। అలానే ఏజ్ లిమిట్ ఏమీ లేదు, కొంచెం పెద్ద పిల్లలకు కూడా దీన్ని ఒక 5-10 ఇయర్స్ పిల్లలకు కూడా యూస్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మా బాబు హ్యాండ్ పైన అయితే చేసి చూపిస్తున్నాను అన్నమాట। సో అలా మీరు మీ పిల్లల బాడీకి కూడా చేసుకోవచ్చుండి। ఇక్కడ కొంచెం తీసుకుని దీన్ని చక్కగా మనం ముందు అలాగా బాడీకి పట్టించాలన్నమాట, పట్టించి తర్వాత మనం ఏ విధంగా అయితే నలుగు పెడుతూ ఉంటామో అలా కొంచెం మసాజ్ చేస్తున్నట్టుగా, అంటే మట్టి పిల్లల స్కిన్ కున్న మురికి ఇవన్నీ వదిలేలాగా కొంచెం స్ట్రెస్ ఇచ్చి దీన్ని మసాజ్ లాగా చేయాలన్నమాట, కొంచెం అది బాడీలోకి ఇంకిపోయే వరకు కూడా చేసుకుంటూ ఉండాలండి। ఏదో మనం పైన రాసేసినట్టు రాసేసి కడిగేస్తే రిజల్ట్ వచ్చేయాలంటే రాదు, అలానే మనం కొంచెం గట్టిగా చేసామంటే ఖచ్చితంగా ర్యాషెస్ అనేవి వస్తాయి అన్నమాట। తర్వాత మీరు నన్ను అనుకోద్దు, మనం ఎప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ ఇస్తే చేస్తే సరిపోతుంది అన్నమాట। ఇక్కడ నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేస్తే సరిపోతుంది, మరీ గట్టిగా అయితే హింస పెట్టకండి స్కిన్ని। అండ్ తర్వాత వచ్చేసి ఇది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని అయితే చేసేసుకోవచ్చండి। ఇది వీక్లీ 2-3 టైమ్స్ మనం యూస్ చేసుకోవచ్చు। ఇందులో మనము బియ్యం పిండి యాడ్ చేసాము, అలాగే బాదం యాడ్ చేసాము, అలాగే దీంట్లో పాలు కూడా యాడ్ చేసాము। ఈ మూడు కూడా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా అంటే చాలా వర్కౌట్ అవుతాయి। సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్।